సినిమాల్లోకి రాకముందు కూడా తాను ఒకసారి యాక్సిడెంట్కు గురయ్యానని, అప్పుడు ఇటీవల జరిగిన యాక్సిడెంట్ అప్పుడు కూడా హెల్మెట్ తనను కాపాడిందని సాయిధరం తేజ్ చెప్పాడు. తనను కాపాడిన వ్యక్తికి డబ్బులిచ్చి చేతులు దులుపుకోవాలని అనుకోలేదని వెల్లడించాడు. సాయిధరం తేజు నటుడు చిరంజీవి చెల్లెలు విజయ్ దుర్గ కొడుకు. చిరంజీవితో పాటు నటులు పవన్ కళ్యాణ్, నాగబాబులకు వరుసకు మేనలుడవుతాడు. చలనచిత్ర నటులు రామ్ చరణ్, వరుణ్ తేజ్ తనకు బావ వరుసవాళ్లవుతారు. సాయిధరం తేజ్ చదువులో సగటు విద్యార్థి. తన 10వ తరగతి హైదరాబాద్లో చదివాడు. తన డిగ్రీ సెయింట్ మేరీ కాలేజీలో, ఎంబీఏ ఐఐపీఎంలో చదివాడు. 2019లో అతని మొదటి విడుదల చిత్రలహరి. ఈ చిత్రానికి సాయి తేజ్ బరువు పెరిగాడు మరియు గడ్డంతో ఫ్రెష్గా కనిపిస్తాడు మరియు ఆ పాత్రకు సరిపోతాడు. ఈ పాత్ర కోసం అతను తన మాస్ ఇమేజ్ను పూర్తిగా పక్కన పెట్టాడు. ఆ సంవత్సరంలో అతని తదుపరి చిత్రం ప్రతిరోజు పండగై కూడా విజయవంతమైంది. ఆ తర్వాత 2020లో అతని చిత్రం సోలో బ్రతికే సో బెటరు కోవిడ్-19 మహమ్మారి తర్వాత విడుదలైంది. సినిమా థియేటర్లలో 50% ఆక్యుపెన్సీ పరిమితి ఉన్నప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. ముఖ్యంగా అతని కామెడీ టైమింగ్ మరియు సినిమా యొక్క భావోద్వేగ సన్నివేశాలలో నటన ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి. దేవకట్ట దర్శకత్వం వహించిన అతని తదుపరి చిత్రం రిపబ్లిక్లో తేజ్ ఐఏఎస్ అధికారి పాత్రను పోషించాడు. పొలిటికల్ డ్రామా అయిన ఈ చిత్రం సానుకూల సమీక్షలకు తెరతీసింది. విమర్శకులు అతని నటనను పరిపక్వతగా అభివర్ణించారు మరియు ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొంది హిట్ అయింది. తెలంగాణ టుడే యొక్క ప్రకాష్ సాయిధరం తేజ్ తదుపరి చిత్రం విరూపాక్ష. భామ్ భోలేనాథ్ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్. అతను వరుసగా కొత్త జయంత్, పానుగంటి మరియు సంపత్ నందీలతో ఒక చిత్రానికి సంతకం చేశాడు. సాయిధరం తేజ్ గత ఏడాది పెను ప్రమాదం నుంచి బయటపడిన విషయం తెలిసిందే. సరిగ్గా 10 సెప్టెంబర్ దుర్గం చెరువు వద్ద బైక్ మీద ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలవడంతో చాలా రోజులు ఆసుపత్రిలో అపస్మారక స్థితిలోనే ఉన్నాడు తేజ్. అప్పట్లో సాయిధరం తేజ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు పెద్ద ఎత్తున పూజలు కూడా చేశారు. డాక్టర్ల కృషి, ఫ్యాన్స్ పూజలు, పెద్దల ఆశీస్సులు, దేవుడి కటాక్షంతో కొన్ని రోజుల తర్వాత క్షేమంగా ఇంటికొచ్చాడు తేజ్. ఒక రకంగా చెప్పాలంటే హెల్మెట్ అతడి ప్రాణాలను నిలిపింది. అయితే ప్రమాదం ఎఫెక్ట్ మాత్రం తేజ్పై చాలా రోజుల పాటు ఉంది. మాటలు మాట్లాడేందుకు కొన్ని రోజుల పాటు ఇబ్బంది పడ్డాడు. కానీ ఇప్పుడు ఆల్ సెట్. మళ్లీ సినిమాలు మొదలుపెట్టేశాడు. విరూపాక్షతో త్వరలో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లో పాల్గొన్న తేజ్ యాక్సిడెంట్ జరిగిన రోజు తనను కాపాడిన వ్యక్తి గురించి కొన్ని వివరాలు పంచుకున్నారు. యాక్సిడెంట్ జరిగిన రోజు సాయిధరం తేజ్ను ఐడెంటిఫై చేసి అతన్ని గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి తీసుకెళ్లేలా చేసిన వ్యక్తి పేరు సయ్యద్ అబ్దుల్. కోలుకున్నాక అతన్ని కలిసినట్లు సాయి తేజ్ చెప్పాడు. కొంత డబ్బిచ్చి ప్రాణం నిలిపిన అతడికి థ్యాంక్స్ చెప్పి పంపలేనని, అందుకే నెంబరిచ్చి ఎప్పుడు ఏ సాయం కావాలన్నా సంకోచించకుండా కాల్ చేయమని చెప్పినట్లు తేజ్ వివరించాడు. తన ఫ్యామిలీ మెంబర్స్ డబ్బు పరంగా అతనికి ఏమైనా సహాయం చేశారో లేదో తనకు తెలియదని తెలిపాడు. తన మానవత్వానికి డబ్బుతో ముడి కట్టలేనని, అతనికి సాయం కావాలంటే మాత్రం ఎక్కడి వరకైనా వెళ్తానని తేజ్ వెల్లడించాడు. ఇదే సమయంలో తాను అసలు మద్యం సేవించనని సాయి తేజ్ క్లారిటీ ఇచ్చాడు. ఆ రోజున తాను డైరెక్టర్ దేవ్ కట్టా ఇంటికి వెళ్తున్నట్టు తెలిపాడు.